అందరు హీరోలు హిట్లు కొడుతున్నారు గాని తమ హీరోకు మాత్రం టైం రావడం లేదని తెగ బాధపడుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు. బాహుబలితో అందరికంటే ముందే పానిండియా స్టార్ గా మారిన ప్రభాస్ నుంచి గత 5 ఏళ్లుగా సరైన హిట్ ప్రాజెక్ట్ రాలేదు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన తీవ్ర నిరాశని మిగిల్చాయి. దీంతో ప్రభాస్ సక్సెస్ కొడితే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో అందరి దృష్టి ఆయన అప్కమింగ్ మూవీ ఆదిపురుష్ రిలీజ్ పై పడింది. అనేకానేక అవాంతరాలతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతుండగా తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్నట్టుగా ప్రకటించింది ఆదిపురుష్ టీం. 16 జూన్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే అసలు సవాల్ ఇప్పుడే మొదలైంది. ఆదిపురుష్ మూవీపై ప్రస్తుతం విపరీతమైన నెగిటివిటీ ఉంది. అలాగే వానరులు, సైఫ్ లుక్ సైతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దీంతో మళ్లీ షూట్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఆ నెగిటివిటీని తొలగించి పాజిటివ్ వైబ్ తీసుకురావాలి అని చాలా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం భారీ కసరత్తు చేస్తున్నారు. ఈ శ్రీరామనవమి నుంచి ఆదిపురుష్ ని ప్రమోట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. రావణ సంహారం తరువాత రాముడు, సీత, లక్ష్మణుడు అలాగే ఆంజనేయుని కలయికలో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. మంత్రం కన్నా గొప్పది నీ నామ జపం, జై శ్రీరామ్ అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆకట్టుకుంది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుండడంతో అన్ని భాషల్లోనూ పెద్ద ఎత్తున ప్రమోషన్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. సినిమా యూనిట్ మొత్తం ఇకపై ప్రేక్షకుల మధ్యలోనే ఉండేలా ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టు చెబుతున్నారు. అయితే 3D ఫార్మాట్ లో రిలీజ్ కాబోతున్న సినిమా కావడంతో ఆ రకంగా ఎక్కువగా పబ్లిసిటీ చేయాల్సి ఉంటుందని, అందుకోసం హేమా హేమీలను రంగంలోకి దింపబోతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఈ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో.